దేవరగద్ర నియోజకవర్గంలో మనతో పాటు ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జిఎంఏ గారితో మనతో ఆయనతో పాటు ఉన్నాము. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రచారంలో ఏ విధంగా వెళ్తున్నారు, అక్కడి నుంచి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. జిఎంఆర్ గారు ఎలా వెళ్తున్నారు ప్రచారంలోకి, వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల్లోకి మేము అనునితం ఇంతకుముందే ప్రజల్లో ఉన్నాం, ఇప్పుడు కూడా ప్రజల్లో ఉన్నాం. ప్రజల దగ్గరికి మేము గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి చేసిందో ఆ అభివృద్ధి గురించి తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు అంటే మేము 6 గ్యారంటీ పథకాలను మేము ప్రజల్లోకి ప్రజల ముందుకు తీసుకొచ్చాం. ఈ 6 గ్యారంటీ పథకాలు ప్రధానంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు అవసరం. 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ మేము బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లో కూడా చాలా గొప్ప రెస్పాన్స్ వస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ. అలాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు అవే మా ఎజెండా, మాకంటూ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓట్ బ్యాంక్ ఉందని చెప్తున్నారు. వాళ్ళు పగటి కళ్ళు కంటున్నారు, వాళ్ళకంటూ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారని. ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్నే మోసం చేశారు. ఈరోజు సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరు వాళ్ళు ఎంబడి లేరు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన ఆర్థికంగా అనేది తెలిసిపోయింది. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది ఎమ్మెల్యే స్థాయి వరకు వందల కోట్ల అవినీతికి పాల్పడి వందల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ పైసలు తీసుకొచ్చి ఈరోజు ఎలక్షన్లలో నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారు, ఎలక్షన్లలో ఓట్లు కొనాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి? నేను ఈరోజు ప్రతి ఊరు తిరుగుతున్న నా నియోజకవర్గానికి సంబంధించి నేను మాట్లాడుతా ఉన్నా. ఈరోజు నా ప్రతి ఊరు తిరుగుతున్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. ఈ ఊర్లో ఉన్నా నేను ఈరోజు అచ్చేపల్లెలో, ఈ ఊరికి లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక్కటి రాలే. నేను ఆల్రెడీ దాదాపు ఇప్పటికి 80 గ్రామాలు నా నియోజకవర్గంలో ఈ ప్రచారంలో భాగంగా తిరిగిన 80 గ్రామాలలో ఎక్కడ ఒక 4 నుంచి 5 ఊర్లలో మాత్రం కొన్ని ఇండ్లు కట్టిరు. ఆ ఇండ్లలో కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు 100,000 రూపాయలు తీసుకొని ఇల్లు కట్టించినని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ 5 గ్రామాలు తప్ప మిగతా 70 గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. పిల్లలు చాలామంది అంటే పేద ప్రజలు ఈరోజు ఇండ్లు లేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏడున్నాయి? ఎక్కడ ఉద్యోగాలు? ఈరోజు యువత మీరు చూస్తే పెద్ద ఎత్తున యువత రోడ్ల మీద తిరుగుతున్నారు, తాగుటకు బానిసలైనరు. దానికి ప్రధాన కారణం ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు. ఉద్యోగాలు ఏడున్నాయి? మీరు ఇచ్చిన హామీలు ఉద్యోగాలు 100,000 ఉద్యోగాలు ఇస్తాం, 200,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు లేవు, ప్లస్ ఇండ్లు లేవు, పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు. కొత్త రేషన్ కార్డు ఇప్పటి వరకు ఇవ్వలేదు. 10 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం ఏదైతుందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు, నేను చెప్తున్నాను కాదు. సో వాళ్ళు చెప్పినవి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు. వాళ్ళు పూర్తిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విఫలం చెందినరు. ప్రజలు 2 సార్లు వాళ్ళు నమ్మి ఓటేసి మోసపోయారు. ప్రజలే చెప్తున్నారు అన్న, మేము నిర్ణయం తీసుకున్నాం ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాం, దేవరకాదర నుంచి నేను గెలిపిస్తామని నాకు చెప్పడం జరిగింది. నాకు కూడా పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది, నేను గెలవబోతా ఉన్నాయి. మీరు గెలుస్తారని మీ ధీమా మీరు వ్యక్తం చేస్తున్నారు, కానీ ఆల వెంకటేశ్వరరెడ్డి ఏమో, నా పేరే చెక్ డ్యామ్ల వెంకటేశ్వరరెడ్డి, నా అభివృద్ధి ఈ రకంగా ఉంది, ఉంటేనే నాకు ఇట్లాంటి పేరు వచ్చింది, ఇరిగేషన్ విషయంలో చాలా గొప్పగా అభివృద్ధి చేశా అని చెప్తున్నారు. అదే అందరు ప్రజలు చర్చించుకుంటారు. ఆయన చెక్ డ్యామ్ల పేరు మీద వాగులాలు ఎంత ఊసుకెత్తుకపోయిండు, చెరువుల కరువైన ప్రాజెక్టు పేరు మీద చెరువుల ఎంత మట్టి ఎత్తుకపోయిండు అని చెప్పేసి దొంగతనం చేసిండు. ఎత్తుకపోయిండు మీన్స్ దొంగతనం చేసిండు. ఈరోజు ఊర్లల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని ఉష్కమ్ముకున్నాడు చెక్ డ్యామ్ల పేరు మీద, చెరువులలో మట్టి అమ్ముకున్నారని నేను చెప్పడం కాదు, ఆ ఊరి గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఏ ఊరికి పోయినా వాళ్ళు చెప్తా ఉన్నారు, మా ఊర్లో మట్టి ఎత్తుకుపోయాడు, మాకు ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఏది చేయలేదని. ఆయన చెక్ డ్యామ్ల రెడ్డి కాదు, చెక్ డ్యామ్లలో ఉష్క దోపిడీ చేసిన రెడ్డి అంటే బాగుంటుంది. సార్కు కేసీఆర్ గారు మన దేవరకాదర్ వచ్చినప్పుడు చెక్ డ్యామ్ల రెడ్డి అని పెట్టింది. కానీ మరి అదే రెడ్డిని మీ నియోజకవర్గంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఈ ఊర్లలో ఈ నిరుపేదలకు ఎన్ని ఇండ్లు కట్టించారని ఎందుకు కేసీఆర్ గారు అడగలేదని మీ సందర్భంగా తెలియజేస్తాను. యువత ఈరోజు పెద్ద ఎత్తున యువకులు ఉన్నారు, ఆ యువకులకు ఉద్యోగాల గురించి ఎక్కడ మాట్లాడరు. చెక్ డ్యామ్లు ఎందుకు కట్టారు, ఎవరు కట్టమన్నారు ఆయన చెక్ డ్యామ్లు? చెక్ డ్యామ్లు పారదర్శకంగా లేవు. మేము ఆల్రెడీ దాన్ని అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. వాళ్ళు చెక్ డ్యాములు వాళ్ళ లబ్ధి కోసము, కమిషన్ల కోసము, ఉష్క కోసం కట్టిన చెక్ డ్యాములు తప్ప అక్కడ ప్రజలు కూడా ఎవరు హర్షిస్తలేరు ఈయన కట్టిన చెక్ డ్యాముల పట్ల, అది వాస్తవం. ఓకే, ఇప్పుడు మీరు న్యాయవాది వృత్తిలో చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, మీకంటూ ఒక ఇది ఉంది, కానీ ఎందుకు మళ్ళీ సడన్గా పాలిటిక్స్? సార్ సడన్ కాదు, నేను 10 సంవత్సరాలుగా తీసుకున్న నిర్ణయం ఇది. ప్రజాసేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే ఈరోజు నా లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలేసి నా నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా ఇక్కడ విద్యా వైద్యం చాలా వెనుకబడింది, వాళ్ళకి అన్ని రకాల కూడా ఆదుకోవాలి, అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను రాజకీయాలకు వచ్చిన, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా నా మీద పూర్తి విశ్వాసం నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నాకు కూడా ఈ ప్రజల పట్ల ప్రజలకు కూడా నా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఏర్పడింది. ఎందుకంటే నేను సేవ చేస్తా ఉన్న 10 సంవత్సరాలుగా అధికారం లేకపోయినా ఏ పదవి లేకపోయినా ఈరోజు ఎమ్మెల్యే గెలిస్తే ఖచ్చితంగా నేను సేవ చేసిన లక్ష్యంతో నాకు ఓడియడానికి సిద్ధపడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, నాకు అవకాశం ఇవ్వండి. నేను మీకు పనిచేయడానికి వచ్చిన, ఇట్లా ఉష్క అమ్ముకోవడానికి మట్టి అమ్ముకోవడానికి రాలేదు. అవినీతి అనేది నా ఎక్కడ కూడా నేను నా దరి కూడా చేరనియనని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంతోనే ఉన్నా, ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్నారు, నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. దేవరకాదర నుంచి రేపు జరగబోయే ఎన్నికలలో
భారీ మెజర్తో గెలవబోతాం. కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బలంగా ఉన్న నేతలు ఉన్నారో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ లాగేసుకుంది, వీఆర్ఎస్ పార్టీ లాగేసుకుంది అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు ఆ విషయాలు? ప్రజలంతా న్యాయం పడి ఉన్నారు కదా. ప్రజలు ఇప్పుడు బలం అనేది ఎక్కడ ఉంటుందంటే ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది ప్రజలు ఇప్పుడు సర్వేలను బట్టి టికెట్లు నిర్ణయం చేశారు. సర్వేల ప్రకారం నాకు జిఎంఆర్ గారు గట్టి ఉన్నారు, జిఎంఆర్ బలంగా ఉన్నారు, జిఎంఆర్ కృష్ణ గెలుస్తారనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వడం. జిఎంఆర్ ఎందుకు ఓటు వేయాలంటే అని చెప్తారు. జిఎంఆర్ అనే వ్యక్తి నీతిగా నిజాయితీగా పనిచేయడానికి ఇక్కడికి వచ్చారు. చాలా సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా నాకంటూ ఒక లక్ష్యం ఉంది, నాకంటూ ఒక గోల్ ఉంది. ఏంటంటే నేను ఇక్కడ నా నియోజకవర్గంలో విద్య వైద్యం మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందించాలి. మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందిస్తే ప్రజలు ఆ రెండు తప్ప వేరే విషయాల్లో ప్రజలు ఆ రెండు విషయాల్లో చాలా వెనుకబడి ఉన్నారు మా ప్రాంతంలో. కాబట్టి మెరుగైన విద్య మెరుగైన వైద్యం అందించాలి. దాంతోపాటు ముఖ్యంగా నాకు హైవే ఒక దాదాపు 68 కిలోమీటర్స్ హైవే ఉంది మా నియోజకవర్గానికి. ఆ నియోజకవర్గంలో కూడా హైవేలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించాలని చెప్పేసి నా లక్ష్యంతోనే నేను ముందుకెళ్తా ఉన్నా. నా మోటివ్ కూడా అదే, ఖచ్చితంగా ప్రజాసేవ చేసుకుంటూ నా చివరి శ్వాస వరకు దేవరకు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నా. ఇప్పుడు రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఈ కాన్స్టిట్యూన్సీ సంబంధించి వాళ్ళకి ఎట్లాంటి హామీలు ఇస్తారు సార్? మేము ఇక్కడ కులాలకు మతాలకు అంటే అతీతంగా మేము కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో కూడా భాగస్తుంది. ఎవరు వెనుకబడ్డా ఎవరికి ఏ అవసరం ఉన్నా సేవ చేయడానికి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మేనిఫెస్టోని 63 అంశాలతో 44 పేజీలతో రిలీజ్ చేసింది. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? చాలా బాగుంది. మేము అన్ని కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడది ఒక ప్రత్యేక ఆకాంక్ష కోసం. ఆకాంక్షలు ఏవి నెరవేరలేదు. ఈరోజు 10 సంవత్సరాలు అవుతున్న ఆకాంక్షలు ఏవి నెరవేరలేదు. కాబట్టి అవన్నీ పూర్తిగా అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఎందుకోసం ఏర్పడ్డది ఆ ఆకాంక్షలు నెరవేరే విధంగా మా మేనిఫెస్టో ఉంది. ఆకాంక్షలకు అనుగుణంగా మా మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోని కూడా ప్రజలకు అంశాల వారిగా అది అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తెలియదు. కర్ణాటకలో ఉన్న కర్ణాటకలో ఇచ్చిన 6 స్కీములనే అమలు చేసేంత సత్తా లేక డబ్బులు లేవు ఖజానాలో అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొందరు పేడ్ ఆర్టిస్టులను పగటి శకాలను తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ ఇచ్చిన 5 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు పూర్తి స్థాయిలు అమలవుతా ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రజలకు హామీ ఇస్తున్నాం గ్యారంటీగా. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులపై 6 గ్యారంటీలు కూడా అమలు చేసి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా మాట్లాడకపోయినా కరెంటుకు సంబంధించి 3 గంటలు అనేది బాగా భూమరంగా తప్పుడు ప్రచారం. టీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోతున్నాయన్న భయంతో ఓటమి భయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధపు అంటే నెపాల్ ప్రయత్నం చేస్తున్నారు. మేము కాంగ్రెస్ కరెంటు గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. మేము నాణ్యమైన కరెంటు గతంలో ఉచితంగా 24 అవర్స్ కూడా మేము చెప్తా ఉన్నాం రైతులకు. మమ్మల్ని నమ్ముతున్నారు. గతంలో మేము ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చింది మేము. సో రేపు కూడా చెప్తా ఉన్నాం మేము అధికారంలోకి వస్తున్నాం. వచ్చిన కూడా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ దేవరకద్రలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తామని చెప్తున్నారు జిఎంఆర్ గారు. అన్ని బూటకపు హామీలు ఇస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. అబద్ధపు ప్రచారాలు చేస్తున్నట్టు కూడా ఆయన మండిపడుతున్నారు.